हेलो गाइस, वेलकम बैक टू रेलवे ई प्लेटफॉर्म। दिस इज लक्ष्मण। ई रोज मनम नंबर सिस्टम्स गुरिंची नेर्चुकुंदामु। फर्स्ट ऑफ ऑल रियल नंबर्स। रियल नंबर्स are categorized into two types. First one is decimals, and non-decimals. Again, these decimals is classified into three types. First one is non-terminating and repeating. Second one is terminating. Third one is non-terminating and non-repeating. Okay guys, so here example is 1.12, 1.2, 1.2, 1.2, up to so on. Okay, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1.12 bar. This is 1.12 bar. Okay, 1.2 కి మాత్రమే బార్ ఉంటుంది ఇక్కడ. అండ్ టెర్మినేటింగ్ వచ్చేసరికి 1.2 అంతే. ఇక్కడ 2తో ఇది టెర్మినేట్ అయిపోతుంది ఈ నెంబర్. అండ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ వచ్చేసరికి మనకు దానికి టెర్మినేషన్ ఉండదు అండ్ రిపీటేషన్ కూడా ఉండదు. 1.2, 3, 4, 5, 7, 8, 9, 6 లైక్ దిస్. ఓకే, అప్ టు సో అన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ నాన్ డెసిమల్స్లో మనం చూసుకున్నట్టయితే నెంబర్స్ -3, -2, -1, 0, 1, 2, 3, up to so on. ఓకేనా? హియర్ 1, 2, 3, up to so on మనం దీన్ని పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పి అంటాం ఫ్రెండ్స్. పాజిటివ్ ఇంటీజర్స్, ఓకేనా? అండ్ జీరోని జీరో ఇంటీజర్ అని చెప్పి అంటారు. ఓకేనా? నెక్స్ట్ -1, -2, -3, up to so on వీటిని నెగిటివ్ ఇంటీజర్స్ అని చెప్పి అంటాం ఫ్రెండ్స్. ఇంటీజర్స్, ఓకేనా? అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ హియర్ నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ మనం దీన్ని క్యూబార్తో డినోట్ చేస్తాము. ఓకే, న్యాచురల్ నెంబర్ని మనం ఎంతో డినోట్ చేస్తాము. అండ్ ఈ రెండింటిని కలిపి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ప్లస్ టెర్మినేటింగ్ ఈ రెండింటిని కలిపి
మనం రేషనల్ నెంబర్స్ అని చెప్పి ఉంటాం ఫ్రెండ్స్ రేషనల్ నెంబర్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ క్యూ ఓకేనా సో అండ్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసరికి మనకు యాజ్ ఐ సెడ్ న్యాచురల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ అండ్ హోల్ నెంబర్ హోల్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై డబ్ల్యూ దట్ ఈస్ 0, 1, 2, 3 అప్ టు సో అనమాట అండ్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్ దీని రేంజ్ వచ్చేసరికి మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ ఉంటుంది ఫ్రెండ్స్ అప్ టు సోన్ అనమాట ఇది ప్లస్ ఇన్ఫైనైట్ దాకా ఉంటుంది నెక్స్ట్ మనకు రేషనల్ నెంబర్ నేను చెప్పాను రేషనల్ నెంబర్ని క్యూతో డినోట్ చేస్తాము సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ వేర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇక్కడ క్యూ ఈక్వల్ టు 0 అయిందనుకోండి ఇప్పుడు ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫైనైట్ దట్ ఈస్ అన్డిఫైన్డ్ సో మనం 0 రాయకూడదు ఇప్పుడు 2 బై 0 తీసుకున్నాను అనుకోండి దీని వాల్యూ ఇన్ఫైనైట్ అయిపోతుంది సో ఇట్ అన్డిఫైన్డ్ ఇలా మనం తీసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నేను ప్రీవియస్ స్లైడ్లో మీకు చూపించాను సో నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ ఏ నెంబర్స్కి అయితే ఉంటుందో అవి ఇర్రేషనల్ నెంబర్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యూ బార్ ఓకేనా సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకు ఎగ్జాంపుల్స్ √2, √3, √5, √4 మాత్రానికి ఇర్రేషనల్ నెంబర్ కాదు బికాస్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ √7, √6 సో ఆన్ చాలా మెనీ మోర్ నెంబర్స్ ఆర్ దేర్ ఓకేనా నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ నోట్ అని చెప్పి మీరు రాసుకోండి పై ఈజ్ ఏ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి మనకు కొన్ని ఎగ్జామ్లో బిట్స్ ఓరియంటేషన్లో అడుగుతారనమాట పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ ఓకేనా అండ్ 22/7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఓకేనా ది ఈ 22/7 వాల్యూని మనం సాల్వ్ చేస్తే టెర్మినేషన్ ఉంటుంది బట్ పై వాల్యూకి మనకు టెర్మినేషన్ ఉండదు బట్ మనం పై వాల్యూ మనం ఏ విధంగా చదువుకుంటామంటే 3.141 సంథింగ్ ఈ ఇన్ని డిజిట్స్ అయితే మనం గుర్తుపెట్టుకుంటాం బట్ ఇది చాలా ఎక్కువ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాజినరీ నెంబర్స్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ చెప్తాను తర్వాత ఇమాజినరీ నెంబర్స్ ఓకేనా కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసరికి ఏ ప్లస్ ఐబి ఆర్ ఎక్స్ ప్లస్ ఐవై అని చెప్పి మనం రాసుకోవచ్చు సో హియర్ మనకు ఏ వచ్చేసరికి ఏఆర్ ఎక్స్ వచ్చేసరికి మనకు ఇవి రియల్ పార్ట్ దీన్ని ఇమాజినరీ పార్ట్ అని చెప్పి అంటాం అన్నమాట ఓకేనా ఇది ఇమాజినరీ పార్ట్ సో ఇమాజినరీ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఐని మనం ఇమాజినరీ నెంబర్ అని చెప్పి అంటాము ఐ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి -1 ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ కొన్ని ఎగ్జామ్స్లలో డైరెక్ట్ బిట్ అడుగుతారు ఓకేనా ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉంటుంది నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ప్రైమ్ నెంబర్స్ నెంబర్ విచ్ ఆర్ హ్యావింగ్ 2 డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ద నెంబర్ విచ్ డివైడ్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమ్ నెంబర్స్ ఓకే సో ఎగ్జాంపుల్స్ ఆర్ 2, 3, 5, 7, 9 ప్రైమ్ నెంబరా కాదు బికాస్ 3 3s are 9 సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ 11, 13, 15 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ సో 17 అండ్ 19 ఇది అప్ టు మనకు 20 వరకు ప్రైమ్ నెంబర్స్ ఫ్రెండ్స్ సో మనకు అప్ టు 100 వరకు ప్రైమ్ నెంబర్స్ వి నీడ్ టు రిమెంబర్ సో ఐఎమ్ రైటింగ్ హియర్
And 21 is not a prime number because 7 threes are 21. 23, 29, 31, 33 is not a prime number because 11 threes are 35, 37, 39, and 41, 43, 47. Okay, note it down. Okay, and 53, next 59, and 61, 67, 71, 73, 79, 81 not a prime number because 9 nines are okay. 83, 85, no, 87. 87 is not also not a prime number, okay. 89 and 97, okay. These are the prime numbers from 0 to 100, okay. 0 to 100 manaku total number of prime numbers enni untayante 1 to 100, let's say 1 to 100 lopala manaku total number of prime numbers is 25. And sometimes ila adugutaru 1 to 50 varaku enni prime numbers unnai. Try to remember these values, okay. 15, okay, na. And smallest 3 digit prime number is 101, okay. Next manaku 101 vastundi. So smallest 3 digit prime number is 101. ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్, అడిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ మనం కాంపోజిట్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాము. కాంపోజిట్ నెంబర్స్, ఓకే, కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉండే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పి అంటాం ఫ్రెండ్స్. సో లెట్ సే 4, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఇట్ హ్యాస్? 1 × 4, 2 × 2, సో ఇట్ హ్యాస్ 3 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1, 2, 4. హౌ మెనీ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? 2 and 4 ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ ఈస్ 1, దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈస్ 3 అనమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు బిగ్ నెంబర్ వచ్చేసరికి 360 ఇచ్చారనుకోండి. 360 మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే కాసాగు అని చెప్పి ఎల్సిఎం మెథడ్లో ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు 180 టైమ్స్ పోతుంది ఇది. నెక్స్ట్ మళ్ళా 2తో 90 టైమ్స్, నెక్స్ట్ అగైన్ 2తో 45 టైమ్స్, అగైన్ మనకు 3తో. మనకు ఈ సైడ్న ప్రైమ్ నెంబర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 15 టైమ్స్ పోతుంది, నెక్స్ట్ అగైన్ మనకు 3తో, సో 5 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేను నెక్స్ట్ స్లైడ్ తీస్తాను ఆర్ నేను ఇక్కడ చెప్తాను, చూడండి. ఇక్కడ మనకు ఎంత వచ్చింది? 2 to the power of 3, 3 to the power of 2, అండ్ 5 to the power of 1 వచ్చింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అడుగుతారు సమ్ టైమ్స్. అప్పుడు పైన మనకు పవర్లో ఉంది కదా, వాటిని సమ్మేషన్ చేస్తే అయిపోతుంది అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి దాని వాల్యూ 3 + 2 + 1, దట్ ఈస్ 6 అనమాట. ఓకేనా? అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అడిగితే పవర్స్ ఉంది కదా, పవర్స్ని ప్లస్ 1 చేసి మల్టిప్లికేషన్ చేసేయండి. 2 + 1, నెక్స్ట్ 1 + 1, ఓకే. ఈ అన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే 4 × 3 = 12, 12 × 2 = ఎంత మనకు? 24. ఓకే, దీ సో 24 మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తుందంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్ చేసేటప్పుడు మనం ఇక్కడ 2 to the power of ని మనం కన్సిడర్ చేయకూడదు. సో మనకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తుంది, దట్ ఈస్ 2 + 1 × 1 + 1. ఓకే, సో ఇక్కడ మనకు 6 వస్తుంది అనమాట. ఇది ఆడ్ ఫ్యాక్టర్స్, ఓకేనా? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అని చెప్పి
ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ని తీసేస్తే మనం, సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తుంది. సో 24 మైనస్ 6 దట్ ఈస్ 18. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం వాడు ఎంత డిజిట్, ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ని మనం సాల్వ్ చేసాం కదా, ఎంత డిజిట్ నెంబర్ ఇచ్చినా కానీ ఈ మెథడ్లో మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇంకో స్లైడ్ తీస్తాను, జస్ట్ వెయిట్. సో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1905 ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో 5 మనకు ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది 5తో డివైడ్ అవుతుంది. నేను డివిజిబిలిటీ రూల్ వచ్చేసరికి నేను చెప్తాను, ఓకే, ఈ వీడియోలోనే చెప్పేస్తాను డివిజిబిలిటీ రూల్ గురించి. ప్రతి నెంబర్కి డివిజిబిలిటీ రూల్ చెప్తాను, ఓకేనా. సో హియర్ ఇది ఎన్ని టైం పోతుందంటే 381 టైమ్స్ పోతుందన్నమాట, బికాస్ 5 3 జా ఇక్కడ మనకు ఎంత 4 8 జా 5. ఓకే, సో లైక్ దస్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్, దట్స్ వై ఐ రోట్ ఇట్ యాజ్ డైరెక్ట్లీ నేను రాసేసాను. అండ్ దిస్ ఈజ్ 127 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు 5 × 3 × 127 ఇవన్నీ మనకు ఆడ్ నెంబర్సే, ఓకే, పవర్ 1 అండ్ హియర్ ఆల్సో పవర్ 1. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తుందంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తుందంటే 1 + 1 × 1 + 1 × 1 + 1 హౌ మచ్? 2³ ఎంత మనకు? వాల్యూ ఇస్ 8. ఓకేనా, నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇవన్నీ ఆడ్ ఫ్యాక్టర్సే, ఓకే, ఆడ్ ఫ్యాక్టర్స్ ఆల్సో సేమ్, ఆడ్ ఫ్యాక్టర్స్ ఆల్సో సేమ్ 8. అండ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 0, బికాస్ ఇక్కడ 2 to the power of ఏమి లేదు కాబట్టి ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 0. ఇక్కడ ఉన్నాయన్నీ ఆడ్ ఫ్యాక్టర్సే, ఓకేనా. డివిజిబిలిటీ రూల్స్, 2తో డివిజిబుల్ అవ్వాలంటే నెంబర్ మస్ట్ బి ఎండింగ్ విత్ 0 ఆర్ లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్ అన్నమాట, ఓకేనా. సో అది 2తో డివిజిబుల్ అవుతుంది. అలాగనే 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 నెంబర్స్ మస్ట్ బి డివిజిబుల్ విత్ 4 ఆర్ లాస్ట్ 2 నెంబర్స్ మస్ట్ బి 0. సో ఇట్ విల్ డివిజిబుల్ విత్ 4 అన్నమాట. అండ్ 8తో కూడా సేమ్ అన్నమాట, బికాస్ హియర్ 2² ఈజ్ 4 అండ్ 2³ ఈజ్ 8 అనమాట, ఓకే, 2³ ఈజ్ 8. దట్స్ వై ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ వచ్చేసరికి 8తో డివిజిబుల్ అయి ఉండాలి, ఆర్ లాస్ట్ 3 నెంబర్స్ మస్ట్ బి, లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి 0, ఓకేనా. సో అండ్ దెన్ ఆఫ్టర్ 3తో డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నమాట, ఓకే. ఇచ్చిన నెంబర్కి సమ్మేషన్ చేస్తే అది 3 టేబుల్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటే అది డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. క్వశ్చన్ ఈజ్ వాట్ లీస్ట్ నెంబర్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఇన్ 1893 4 ఆర్ క్వశ్చన్ మార్క్ 2 ఈజ్ డివిజిబుల్ బై 3 సో ఇక్కడ మనకు హింట్ ఏమిచ్చారంటే ఈజ్ డివిజిబుల్ బై 3 అనేది మనకి హింట్ ఇక్కడ. సో మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి?
డివిజిబిలిటీ రూల్ మనకు గుర్తు రావాలి 3 తో సో సమ్మేషన్ చేయండి అన్నిటిని 1 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ స్టార్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు హౌ మచ్ ఇట్ వుడ్ బి యా దిస్ ఇస్ 27 ప్లస్ స్టార్ ఓకే ఇక్కడ 27 మనకు 3 టేబుల్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోండి ఎస్ ఉంటుంది 9 3 27 సో స్టార్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు స్టార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసుకోవచ్చు ఓకేనా మనకు స్టార్ ప్లేస్లో 0 అని రాసుకోవచ్చు రైట్ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 మనం చూసుకున్నాము నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 చూద్దాము ఓకేనా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఫైవ్తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 or 5 అయి ఉండాలన్నమాట లాస్ట్ డిజిట్ 0 or 5 ఉంటే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 నెక్స్ట్ డివిజిబుల్ బై 6 చూస్తే దీని ఫ్యాక్టర్స్ ఏంటిది 2 × 3 గివెన్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై బోత్ 2 and 3 ఓకేనా సో దట్ నెంబర్ విల్ డివిజిబుల్ బై 6 ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ ఉందా ఆర్ లాస్ట్ డిజిట్ 0 or ఈవెన్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 6తో డివిజిబుల్ అయితే అయి ఉన్నదనుకోండి ఓకే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 నెక్స్ట్ ఆ ఇచ్చిన నెంబర్ని ఈచ్ డిజిట్ని మనం సమ్మేషన్ చేసేయండి సమ్మేషన్ చేసేస్తే ఆ నెంబర్ 3 టేబుల్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోండి సో లేకపోతే దట్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6 ఆర్ ఎల్స్ ఇట్ విల్ డివిజిబుల్ బై 6 అన్నమాట ఓకేనా నెక్స్ట్ డివిజిబుల్ బై 7 మనం డివిజిబుల్ బై 7 చేయడానికి యూజ్ డైరెక్ట్ డివిజన్ మెథడ్ మనకు స్పెసిఫిక్గా ఎటువంటి ఐ మీన్ మెథడ్స్ లేవు ఉన్నాయిలే కానీ అవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైరెక్ట్ డివిజన్ ఈజ్ గుడ్ ఓకేనా యూజ్ డైరెక్ట్ డివిజన్ మెథడ్ ఓకేనా అండ్ నోట్ హియర్ మనకు నెంబర్స్ ఇలాగా ఒకే డిజిట్ రిపీట్ అయి ఉంటుంది అన్నమాట ఏబిసి ఏబిసి ఆర్ ఏ ఎగ్జాంపుల్ ఇస్ 3 3 3 ఇలా ఉన్న నెంబర్స్ మనకు 7తో డివిజిబుల్ అవుతుంది 9తో డివిజిబుల్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సారీ 9తో కాదు 11తో అవుతుంది అండ్ 13తో కూడా అవుతుంది అన్నమాట అండ్ ఇలా ఉండే నెంబరు మనకు 77తో డివిజిబుల్ అవుతుంది ఈ రెండింటిని మల్టిప్లై చేయండి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి 143 అండ్ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి దట్ ఈస్ 91 ఈ మూడింటిని మల్టిప్లై చేయండి 1001 ఓకేనా అండ్ ఈ నెంబర్ కూడా సేమ్ అన్నమాట 7తో మల్టిప్లై అవుతుంది 11తో అండ్ 13తో అండ్ మనకు 77 143 91 1001 ఓకేనా సో ఇంకా నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 ఆల్రెడీ చూసేసాము నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8లో మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాము ఓకే వాట్ నెంబర్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ రాసుకోండి ఫ్రెండ్స్ వాట్ నెంబర్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఆర్ స్టార్ ఇన్ 7 8 5 7 2 ఈజ్ డివిజిబుల్ బై 8 ఇక్కడ హింట్ ఏది హింట్ వచ్చేసరికి డివిజిబుల్ బై 8 అనేది మనకు హింట్ ఓకేనా సో దీన్ని ఏ విధంగా చేయాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అలా చేయాలి స్టార్ ఉన్న ప్లేస్లో మనం 0 నుంచి మనం ఒక్కొక్క నెంబరు మనం సబ్స్టిట్యూట్ చేయడం స్టార్ట్ చేద్దాము
702 अनि चेप्पि जस्ट ट्रायल एंड एरर मेथड लागा चूद्दामु वेदर इट इज डिविजिबल बै 8 आर् नाट विल सी. सो दिस इज नाट डिविजिबल बै 8 ओकेना. अंड 712 चूद्दामु 8 वन्स आ 8 अंड 8 8 8 आ 64 राइट. सो मनकि इक्कड इंका 7 मिगुलुतुंदि. सो 8 9 आ 72. सो इट इज कंप्लीटली डिविजिबल बै 8. सो स्टार प्लेस लो मनकि एम वस्तुंदंटे 1 वस्तुंदि ओकेना. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చూద్దాము. యాజ్ యూ నో దట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ కూడా అంతే, 9 ఈజ్ నథింగ్ బట్ 3 × 3 రైట్. సో ఇక్కడ కూడా అంతే, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. సేమ్ 3కి ఫాలో అయిన మెథడే ఇక్కడ కూడా ఫాలో అవుతాము. అండ్ హియర్ క్వశ్చన్ ఈజ్ some example, what number comes in place of star in 717 star 354 is divisible by 9 okay na. So ikkada manam em chestam ante individual digit ni number ni addition cheskundam. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 20 వస్తుంది. సో 9 టేబుల్లో మనం సబ్ట్రాక్ట్ మాత్రం చేయకండి, 9 టేబుల్లో మనకు దీనికి నియరెస్ట్గా ఏ నెంబర్ ఉంటుందంటే అడిషన్ చేసేటప్పుడు ఏ నెంబర్ ఉంటుందంటే ప్లస్ స్టార్ కదా ఇక్కడ, యా ప్లస్ స్టార్. అడిషన్ చేసేటప్పుడు మనకు ఏ నెంబర్ వస్తుందంటే 7, బికాస్ 27 ఈజ్ ఇన్ ద 9 టేబుల్. సో హియర్ స్టార్ ఈజ్ నథింగ్ బట్ 7 ఓకేనా. సో ఇంకా ఇక్కడ ఒక షార్ట్కట్ ట్రిక్ చెప్తాను మీకు. 9తో మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే 9 × 8 మీకు తెలుసు, ఇది 72 అని చెప్పి మీకు తెలుసు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ 0 పెట్టేయండి. సో ఇక్కడ చెప్తాను మీరు చూడండి, 09 × 8. సో ఇక్కడున్న ఈ నెంబర్ని ఒకటి తగ్గించుకోండి, 7 అని రాయండి. దెన్ ఆఫ్టర్ ఈ 7లో నుంచి అంటే ఈ లైన్లో నుంచి ఈ 7ని తీసేయండి. సో 2. అండ్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ 74 ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడున్న నెంబర్ని ఒకటి తగ్గించి రాసేయండి, ఎంత 73 ఓకే. ఈ 73ని ఈ 99 నుంచి తీసేయండి. ఇప్పుడు 73 తీసేయండి రైట్. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ 26, దిస్ ఈజ్ ఆన్సర్ ఓకేనా. ఇలానే వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 999 × 756 నేను తీసుకుంటున్నాను. ఏదైనా నెంబర్ తీసుకోండి, ఇక్కడ ఈ నెంబర్ని ఒకటి తగ్గించి రాసేయండి, 755 ఓకేనా. ఈ 755ని 999 నుంచి తీసేయండి ఓకేనా. సో 3 4, హియర్ ఇస్ 2, ఈ నెంబర్ని ఇక్కడ రాసేయండి ఓకేనా. 243, దిస్ ఈస్ ద ఆన్సర్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఎన్ని నైన్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నైన్స్ వన్స్ ఒకవేళ ఇక్కడ నైన్స్ తగ్గినాయి అనుకోండి, 99 × 8. ఇప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను 7 అని రాసిస్తాను, ఇక్కడ ఒకటి తగ్గించాలి కదా, 7 అని రాసిస్తాను. నెక్స్ట్ ఈ 7ని నేను ఏ విధంగా రాసుకుంటున్నానంటే 07గా రాసేసి దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తాను ఓకేనా. ముందర 0 పెడితే, లెఫ్ట్ సైడ్ 0 పెడితే ఏం చేంజ్ అవ్వదు. సో ఇక్కడ 2, ఇక్కడ 9. సో ఇక్కడ వచ్చేసరికి 792 ఈజ్ ఆన్సర్ ఓకే. నెక్స్ట్ 999 మల్టిప్లైడ్ విత్ 89. 89ని ఒకటి తగ్గించి రాసేయండి, 88. సో ఇక్కడ 999 ఉంది కాబట్టి 0
88 इप्पुडु सब्ट्रैक्शन चेसेयंडि इक्कड 1 इक्कड 1 इक्कड 9 ఇది ఇక్కడ కాపీ చేసేయండి 911 ఓకే ఇలా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఎన్ని డిజిట్స్ అయినా పర్లేదు ఒక నంబర్ మనం ఈజీగా ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ 67 ఇక్కడ 4 9స్ ఉన్నాయి ఇక్కడ 67 ఉన్నాయి ఏం పర్లేదు ముందల రెండు జీరోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట सो 66 అని చెప్పి రాసిస్తాను ఇక్కడ ముందు రెండు జీరోలు ఇక్కడ ముందు రెండు జీరోలు పెట్టేసి ఈ 66 ని సబ్ట్రాక్ట్ చేసేస్తాను 3399 ఓకేనా ఇక్కడ 9933 సో దిస్ ఇస్ ఆన్సర్ ఓకేనా డెసిబుల్ రూల్ ఆఫ్ 10 లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 సో ఆ నెంబర్ డివిజిబుల్ బై 10 అయిపోతుంది నెక్స్ట్ డివిజిబుల్ రూల్ ఆఫ్ 11 చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లస్ డిజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ డిజిట్స్ ఇస్ 0 ఆర్ 11 మల్టిపుల్ అయితే మనకు 11 తో డివిజిబుల్ అవుతుంది ఓకేనా So here one example is 11 plus odd places nunchi manam subtract chesedam okay na so like this okay so manam differences teeseste 4 plus 7 ప్లస్ 3 సారీ మైనస్ 4 ప్లస్ 7 ప్లస్ 3 ఈక్వల్ టు 0 సో ఇక్కడ ఈక్వల్ టు 0 వస్తుంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ 157 స్టార్ ఇచ్చారు ఆర్ క్వశ్చన్ మార్క్ ఇస్తారు 3 ఓకేనా ఇది 23 సారీ 23 సో ఇక్కడ మనం ఈవెన్ ప్లేసెస్ ని ఆడ్ ప్లేసెస్ ని సబ్ట్రాక్ట్ చేసేద్దాము ఓకేనా ఇప్పుడు 1 ప్లస్ 7 ప్లస్ 2 ఈక్వల్ టు 5 ప్లస్ స్టార్ ప్లస్ 3 ఓకేనా ఇక్కడ మనకు 8 వస్తుంది ప్లస్ స్టార్ ఓకేనా ఇక్కడ వచ్చేసరికి మనకు 10 వస్తుంది సో ఈ నెంబర్ 10 కావాలంటే మనం స్టార్ వాల్యూని ఎంత పెడితే 10 అవుతుంది సో స్టార్ వాల్యూని మనం 2 పెడితే 10 వస్తుంది సో హియర్ ఆన్సర్ ఇస్ 10 బికాజ్ ఈవెన్ నెంబర్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు ద ఆడ్ నెంబర్ డిజిట్ సో దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 ఓకేనా రైట్ ఫ్రెండ్స్ అండ్ స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్లో నేను 11తో ఏ విధంగా ఈజీగా మల్టిప్లికేషన్ చేయొచ్చు అని చెప్పి నేర్పిస్తాను ఇప్పుడు మనం 9తో ఆర్ 99999తో ఎలా అయితే నేర్చుకున్నామో అది నేను స్పీడ్ మ్యాథ్స్లో మీకు నేర్పిస్తాను డీటెయిల్గా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి 12తో ఏ విధంగా డివిజిబుల్ అవుతుంది నెంబర్స్ 12తో డివిజిబుల్ అవ్వాలంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏంటిది 4 ఇంటూ 3 టక్కున మైండ్లో వచ్చేది 4 ఇంటూ 3 ఫోర్ త్రీ జా 12 సో ఆ నెంబరు గివెన్ నెంబర్ ఈజ్ మనకు 4తో డివిజిబుల్ అయి ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ 3తో కూడా డివిజిబుల్ అయి ఉంటేనే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ విత్ 12 అనమాట అండ్ 14తో డివిజిబుల్ అవ్వాలంటే మనకు గివెన్ నెంబర్ 7 2 జా 14 టూతో డివిజిబుల్ అయి ఉండాలి యాజ్ వెల్ యాజ్ 7తో కూడా డివిజిబుల్ అయి ఉండాలన్నమాట సో అండ్ చిన్న టాపిక్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్లో ట్విన్ ప్రైమ్స్ని చెప్పడం మర్చిపోయాను ట్విన్ ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అన్నమాట
मन को एनी टू प्राइम नंबर्स डिफरेंस वेसर की टू उ दट थ्री फाइव मन को डिफरेंस वेसर की टू उ ओके इलांट नंबर्स मन को एनी उठाइन ची ट्विन प्राइम्स नंबर ओके ना सो ट्विन प्राइम्स एनी उठाइन थ्री फाइव ओके ना एंड फाइव सेवन ओके ना नेक्स्ट इलेवन थर्टीन एंड 71, 73, नेक्स्ट इंकोटी इकड़ा 17, 19 गोड़ानु अप टू सान चाना उन्टे बट एदेना एग्जाम लो मेको विच आर द ट्विन प्राइम नंबर्स अनि चेप्पि अडिगिते कोंचेम रिमेंबर चेसुकोंडि ओके ना अंड प्राइम ट्रिप्लेट्स इंकोटी प्राइम ट्रिप्लेट्स प्राइम ट्रिप्लेट्स अनेदी मनकु डिफरेंस बिटवीन नंबर्स इज टू उंडाली अदी थ्री नंबर्स उंडाली अवी थ्री फाइव सेवन इदी ओक प्राइम ट्रिप्लेट ओके ना ट्राई टू रिमेंबर दिस ओके गैस इवाला क्लास लो इंतवरके एंड मेको फर्स्ट डायग्राम वैसे चूप्चा कदा अभी एग्जाम पॉइंट ऑफ व्यू लो अंत इंपॉर्टेंट कादु बट यू नीड टू नो बेसिक अंडरस्टैंडिंग ऑफ नंबर्स सो मीकु चेप्पडं जरुगुतुंदी जरिगिंदी अदंता एंड डिविजिबिलिटी रूल वच्चेसरिकी स्पीड मैथ्स ट्रिक्स की चाना यूज काबट्टी डिविजिबिलिटी रूल मीकु चेप्पानु मनम नेक्स्ट वीडियो लो स्पीड मैथ्स ट्रिक्स स्क्वेयर्स अंड स्पीड मैथ्स ट्रिक्स लो स्क्वेयर्स ए विधंगा फाइंड आउट चेस्तामो क्यूब्स ए विधंगा आइडेंटिफाई चेस्तामो ओकेना अंड मल्टिप्लिकेशन ए विधंगा चेस्तामो ईजीगा ओकेना मी रेगुलर मेथड्स काकुंडा मनम एदैते फॉलो अवुतुन्नामो आ रेगुलर मेथड काकुंडा कोंचेम చాలా ఈజీగా అండ్ టైం కన్జ్యూమ్ కాకుండా కొంచెం ఈజీగా మనం నేర్చుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.